సక్సెన్కి నెక్స్ట్ ఇంకో హిట్ పడినట్టే. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు టూ డివిజన్స్కి డివైడ్ చేస్తే ఫస్ట్ డివిజన్లో వచ్చేసి ఒక మంచి విశ్వక్షన్ ఉంటాడు, సెకండ్ వచ్చేసి విలన్ విశ్వక్షన్ ఉంటాడు. ఫస్ట్ డివిజన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీలో లాస్ట్ 40 to 50 minutes అనేది హైలైట్ ఆఫ్ ది మూవీ. ఎందుకు 40 to 50 minutes ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్లో నార్మల్గా జరుగుతుంది క్యారెక్టర్స్ అని, ఆ క్యారెక్టర్స్ అని ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తాడు. నివేద పేత్రోజ్ కానీ, నెక్స్ట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ అసలు ఫస్ట్ హాఫ్లో అలా నార్మల్గా మనం చూస్తే నార్మల్గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ రివీల్ అనేది చేసినప్పుడు ఆ సస్పెన్స్ అనేది హైలైట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అందులో 3 divisions ఉంటాయి. ఫస్ట్ సస్పెన్స్ ఏంటంటే అంటే మూవీ అంతా లాస్ట్ 40 to 50 minutes ఎలా రొటేషన్ అవుతుందంటే ట్విస్ట్ టర్న్స్ కింద ఉంటుంది. మీరు హిట్ మూవీ చూస్తే ఎవరు సినిమా ఉంది అడవి చేస్తే ట్విస్ట్ టర్న్స్ ఎలా ఉంటాయి, ఈవెన్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో ఇన్ ద సేమ్ ఫినామినీ ఇన్ దిస్ మూవీ ఆల్సో హ్యాపెన్. సో ఎలా అంటే ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మంచి ఓడిస్తాడు ఒక ట్విస్ట్ అండ్ టర్న్, సెకండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆడిస్తాడు, మళ్ళీ థర్డ్ వచ్చినప్పుడు ఈడిస్తారు అన్నమాట. అది ధమ్కీ 2కు పడుతుంది హైలైట్, అది మాత్రం హైలైట్, అది హైప్ తీసుకెళ్ళింది మూవీకి. కామెడీ అలా ఉంది. సో ఏంటంటే లాస్ట్కి వచ్చేటికి ఇది బాగా రైస్ చేసింది. నెక్స్ట్ మనకున్నాయి 3 songs ఉన్నాయి, అందులో మామా బ్రో సాంగ్ ఎంట్రన్స్ ఎలాగానే వచ్చేస్తుంది. అంటే వాడేంటో చెప్పడానికి మామా బ్రో అనే సాంగ్ అనేది అక్కడ డిజైన్ చేశారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడ ఎలా ఉంటుంది, ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ ప్రతి లిరిక్ దానికి మ్యాచ్ అవుతుంది అక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఎంట్రన్. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎంట్రన్స్ ఎలా అవ్వగానే టైటిల్ కార్డ్ మీద మామా బ్రో పడిపోద్ది, కొంచెం 10 minutes అయిన తర్వాత పడినా బాగుంది అనిపించింది, బట్ ఇనీషియల్గా పడిపోయింది. ఓకే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల నివేద పేదరాజు ఈడికి పడిపోతుంది అదే లైన్లో పడుతుంది, సో అప్పుడు ఆ సాంగ్ పడుతుంది కరెక్ట్గా బాగానే పడుతుంది. థర్డ్ సాంగ్ వచ్చేసి ద డాలర్ పిల్లగా సాంగ్ ఉంటుంది, సో అది కూడా డాలర్స్ వీళ్ళకి అటాచ్ అయినప్పుడు పడ్డది అనమాట. 3 songs 3 timings పడ్డాయి, చాలా బాగా పడ్డది సాంగ్స్ పండు. లైనప్ అంటే ఒక ఏదాని చుట్టూ అంటే ఒక థ్రిల్లర్ బేస్ థ్రిల్లర్ కాదు ఏంటంటే సస్పెన్స్ పాయింట్ ఆఫ్ ఐ కెన్ సే దట్స్ ఇట్. పార్ట్ 2 ఉంటుంది ధమ్కీ పార్ట్ 2 ఏంటంటే ఏదైతే విలన్ ఉన్నాడో వాడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సినిమా అయితే నాకు బాగా నచ్చింది, లాస్ట్ 50 minutes 40 to 50 minutes అనేది సినిమా హైప్ చేస్తుంది, అది హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. హైలైట్ ఆఫ్ దిస్ మూవీ హైట్ విశ్వక్ సేన్ మరో హిట్ కొట్టాడు.